హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన భారతదేశంలో లంచం అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ఏ పనికి ఎంత లంచం ఇస్తే ఆ పని అవుతుంది, ఎక్కడ ఎంత ఇవ్వాలి అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ ఉంటుంది. ట్రాఫిక్లో ఇరుక్కుని లంచం ఇచ్చేవారికి ఇక ఎక్కడ ఎంత లంచం ఇస్తే బయటపడచ్చు అనే దానిపై చాలామందికి అవగాహన ఉంటుంది. బండి నెంబర్లు చెప్పండి అంటూ చేతి మీద నెంబర్లను రాయడం, అది లేదు ఇది లేదు అని విసిగించడం మనకు తెలిసిన విషయమే. అంటే పోలీసులు అందరూ ఇలాగే ఉంటారా? అంటే అందరూ లంచాలు తీసుకుంటారా? తనకు తెలిసిన వారైతే అందరి దగ్గర తీసుకుంటారా అంటే అసలు తీసుకోరు. ఒకవేళ పోలీసులు తెలిసిన వారైతే వారిని వదిలేస్తారు. కానీ కొందరు మాత్రం జీవితంలో ఉన్నవాళ్ల వృత్తికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. కొందరు మాత్రం తన జీవితంలో ఇక జీతమిచ్చే వృత్తిలో చాలా నిజాయితీగా ఉంటారు. తమ్ముడు తనవాడైనా న్యాయం చెప్పాలి అన్న ఇది వారిలో కనబడుతుంది. అలాంటి ఒక వ్యక్తి శ్రీరామ్. మిజోరాం రాజధాని అయిన ఐజ్వాల్లో ఇతను ఒక ట్రాఫిక్ పోలీస్. ఈయన తన సర్వీస్ను చాలా నిజాయితీగా నిర్వహిస్తూ ఉంటాడు. ధర్మం ముందు బంధత్వాలు బాంధవ్యాలు ఉండవని చెప్తాడు. ఈ పోలీస్ వృత్తి ధర్మం అనే భేదాలు లేవు అని చెప్తాడు ఈ పోలీస్. నా దృష్టిలో అందరూ ఒకటే అని నిరూపించాడు. బంధాలు బాంధవ్యాలు ఉంటాయి, అలా అని వృత్తికి అన్యాయం చేయడం తప్పు అని చెప్పాడు పోలీస్. ఐజ్వాల్లో ప్రతి ఒక్కరికి గ్యారేజీలు ఉంటాయి. రాత్రిపూట రోడ్డుపైన వాహనాలను పార్కింగ్ చేయడం తప్పు. అయితే ఈ పోలీస్ చెల్లెలు తన బండిని రోడ్డు పక్కన పార్క్ చేసింది. తన సొంత చెల్లెలు అని కూడా చూడకుండా ఆమెకి కూడా జరిమానా రాశాడు ఆ ట్రాఫిక్ పోలీస్. అదే ఏంటయ్యా, సొంత చెల్లెలు కూడా జరిమానా రాస్తావా అంటూ అడిగారు అక్కడి ప్రజలు. చట్టానికి అందరూ ఒకటే, నా పని నేను గౌరవిస్తాను అని చెప్పగా అతను చెల్లికి మాత్రం చాలా కోపం వచ్చింది అనుకున్నారు అక్కడి ప్రజలు. కానీ తన చెల్లికి కోపం కూడా రాలేదు. ఆమెకు తన అన్న పట్ల గౌరవం పెరిగింది అని చెప్తుంది. ఇక అందరూ పోలీసులు కూడా ఇలాగే ఉంటే మన భారతదేశంలో అన్నింటికంటే ముందుండొచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.